శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి ముగ్గురు మృత్యువాత పడిన ఘటనపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ విషాదానికి బాధ్యులైన వైద్యులపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. దర్యాప్తు అనంతరం కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని రిమ్స్ డైరెక్టర్ కృష్ణవేణి తెలిపారు. ఘటనలో మరో 16 మంది బాధితులు కోలుకుంటున్నట్లు రిమ్స్ వర్గాలు తెలియజేశాయి. ఇది చాలా దురదృష్టకరం. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయడానికి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆయన వేసిన ఎంక్వైరీలో ఏ విషయాలైతే వస్తాయో దానిపైన పూర్తి చర్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడతామని తెలియజేస్తున్నాను. అయితే పేషెంట్లందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. ఒక ఇద్దరు పేషెంట్లు మాత్రం కొద్దిగా వైజాగ్ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది, అవసరమైతే అని డాక్టర్ గారు చెప్తున్నారు. వాళ్ళకి అవసరమైతే వైజాగ్ కూడా రిఫర్ చేస్తామని తెలియజేశారని తెలియజేస్తారు. పుట్టవుటినా మా డాక్టర్లు వెంటనే వార్డుకి వెళ్ళి వాళ్ళకేమో వెంటనే గబగబా చేయవలసిన రెసిస్టేషన్ అది చేసి మెడికేషన్స్ నెసెసరీ మెడికేషన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని స్టేబుల్ చేసి అందులో కొంచెం బాగాలేని వాళ్ళని ఐసీయూకి సీసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో అందులో నిన్న పొద్దున్న అందులో పేషెంట్లు ముగ్గురు బాగాలేరని చెప్పి కేజీహెచ్కి ఒక ఆమె వెంటిలేటర్తో పెట్టి వెంటిలేటర్ సపోర్ట్తోనే కేజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ నలుగురిని మేము రిఫర్ చేయడం జరిగింది. కేజీహెచ్లో మేము నిన్న షిఫ్ట్ చేసిన 7 ముగ్గురు పేషెంట్లు చనిపోయారండి. తర్వాత ఒక పేషెంట్ ఏమో అప్స్కాండ్ అయిపోయారట. ఇవాళ పొద్దున కేజీహెచ్ ఓపెనర్ గారు ఫోన్ చేశారు, కమిటీ వేశారండి. నిన్న కలెక్టర్ గారు కూడా వచ్చి ఒక 5 మెడిసిన్ ప్రొఫెసరు, ఎనస్థీషియా ప్రొఫెసరు, ఫార్మకాలజీ ప్రొఫెసరు, ఆ తర్వాత నర్సింగ్ సూపరింటెండెంట్, తర్వాత ఆర్డీఓ గారిని వేసి ఒక కమిటీ వేశారు. కమిటీ వాళ్ళు ఇప్పుడు డిఎంఏ గారు కూడా డిఎంఏ